లాస్ట్ సీన్లో హీరో అయితే హీరోయిన్ని తన కంపెనీకి రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తాడు కదా ఇంకా హీరోయిన్ కూడా సరే నేను వస్తాను అని చెప్పి హీరోకి అయితే అనమాట ఇంకా అలా హీరో కూడా సరే అని చెప్పి అంటాడు ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ అయితే హీరో కంపెనీకి అయితే వెళ్తుంది అనమాట ఇంకా హీరో అయితే సరే అయితే మీరు ప్రాజెక్ట్ గురించి అంతా నేర్చుకోండి మిమ్మల్ని ప్రాజెక్ట్లో అసైన్ చేస్తాను అని చెప్పి అంటాడు కానీ హీరోయిన్ మాత్రం దానికి ఒప్పుకోదు మీరు ముందు నిర్ణయం అనేది తీసుకోకండి ముందు నా ఎబిలిటీస్ అనేవి చూడండి వన్ మంత్ నాకు టైం ఇవ్వండి దాంట్లో నా పర్ఫార్మెన్స్ నా డిజైన్స్ బాగుంటేనే నన్ను ప్రాజెక్ట్లో అసైన్ చేయండి అని చెప్పి అంటది హీరోయిన్ చూసి ఇంకా ఇంప్రెస్ అయిపోతాడు అన్నమాట ఇంకా హీరో కూడా సరే అంటాడు ఇక్కడ హీరో సెక్రటరీ అయితే వచ్చి అందరికైతే పరిచయం అనమాట ఇప్పుడు తిను కొత్తగా వచ్చిన న్యూ డిజైనర్ అని చెప్పి ఇదంతా చూసిన బ్యాంక్ అయితే షాక్ అవుతుంది తినేంటి ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఇదరు అయితే చెప్తారన్నమాట ఇప్పుడు నుంచి మీరు కూడా దీంతో కలిసి వర్క్ చేయాలని చెప్పి సెక్రటరీ చెప్పడంతో అందరూ కూడా సరే అని చెప్పి అంటారు ఇక్కడ బ్యాంక్ అయితే అంటది తిన గురించి మీరేమీ పట్టించుకోకండి నేను చూసుకుంటానులే నేనే కదా మేనేజర్ని అని చెప్పి అనడంతో ఇక్కడ సెక్రటరీ అయితే అంత ఇబ్బంది ఏమీ లేదు మేడం సార్ అయితే ఏదైనా తన్ని డైరెక్ట్ గా అప్రోచ్ అమ్మన్నారు దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ అక్కర్లేదు అని కూడా చెప్పారు అని చెప్పి అనడంతో వ్యాంగి చాలా కోపం అనమాట ఈ విషయం ఎలాగైనా హీరో తో మాట్లాడాలని చెప్పి అక్కడ నుంచి హీరో దగ్గరికి ఫాస్ట్ గా అయితే వెళ్తాది కానీ అప్పుడే అక్కడ హీరో సెక్రటరీ ఇద్దరు మాట్లాడుకునే మాటలు అయితే వింటది అనమాట ఇక్కడ హీరో అయితే చిన్నపిల్లడు గురించి తెలుసుకోమని చెప్పి ఉంటాడు కదా ఇంకా చిన్నపిల్లడు గురించి ఇన్ఫర్మేషన్ అంతా చూసేసరికి హీరో అయితే చూస్తాడు తనకి ఆల్రెడీ ఒక చెల్లి ఉంది చెప్పి ఇంకా హీరో అయితే అనుకున్న ఏంటి వీళ్ళిద్దరు ట్విన్సా సరే వీళ్ళిద్దరికి బ్లడ్ టెస్ట్ అనేది చేయించి డిఎన్ఏ టెస్ట్ కూడా చేపించండి అని చెప్పి అంటాడు ఈ మాటలన్నీ ఇక్కడ అయితే అన్నమాట ఇంకా వ్యాంగ్ అయితే మంచి పని అయింది నేను లోపలికి వెళ్ళి తొందరపడలేదు ఇక్కడ ఎలాగైనా రిపోర్ట్స్ అనేవి నేను చేంజ్ చేయాలి అని చెప్పి అనుకుంటది ఇంకా దానికోసం ఒక ప్లాన్ కూడా వేస్తుంది ఇంకా ప్లాన్ కూడా ఎగ్జిక్యూట్ అనేది చేయాలని చెప్పి అనుకుంటది ఇక్కడ నెక్స్ట్ అయితే సెక్రటరీ రిపోర్ట్స్ అనేవి తీసుకొచ్చి ఇదిగోండి డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి వచ్చిన అని చెప్పి అంటాడు ఇంకా రిపోర్ట్స్ తీసి చూడగానే ఇక్కడ పిల్లలు కాదని చెప్పి ఉంటది మాట హీరో అయితే అనుకుంటాడు అవును తను నా పిల్లలని ఎందుకు అనుకున్నాను నాకే అర్థం కావట్లేదు నేను పిచ్చివాళ్ళ ప్రవర్తించాను నేను ఇంకో అమ్మాయితో ఎవరితోనే కలవలేదు కదా నాకు ఎలా పుడతారు అని చెప్పి ఆ పేపర్ అయితే నలిపేసి కింద అయితే పాడేస్తాడన్నమాట ఇలా మన వ్యాంగ్ అయితే డీఎన్ఏ రిపోర్ట్స్ అనేవి చేంజ్ చేసేస్తుంది ఇక్కడ హీరో అయితే వాళ్ళ తాతగారు చనిపోయిన రోజు అని చెప్పి వాళ్ళ తాతగారి సమాధి దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడన్నమాట ఇదంతా నా వల్లే జరిగిన తాతయ్య నా వల్లే మీరు చనిపోయారని ఇక్కడ ఇదే ఛాన్స్ అని చెప్పి అనుకున్న వ్యాంగ్ అయితే హీరో ఇంటికైతే వెళ్తది ఇక్కడ ఉన్న ఆవిడకైతే మాట నేను హీరో గర్ల్ ఫ్రెండ్ ని లోపలికైతే రావచ్చా అని చెప్పి ఆవిడకైతే ఫస్ట్ డౌట్ వస్తుంది నిజంగా గర్ల్ ఫ్రెండా కాదా అని చెప్పి కానీ ఇక్కడ వ్యాంగ్ అయితే చెప్తుంది ఈ రోజు వాళ్ళ తాదాగారు చనిపోయారు కదా హీరో చాలా ఫీల్ అవుతాడు తను బాధలో ఉంటాడు తను ఓదార్చడానికి నేను వచ్చాను అనగానే ఈవిడైతే అనుకుంటది ఆహా నిజంగానే ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండే హీరో ఎవరితోని ఇప్పుడు దాకా పర్సనల్స్ అనేవి షేర్ చేసుకోలేదు తనతో షేర్ చేసుకున్నాడంటే నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఏమో అని చెప్పి అక్కడ కూర్చో అమ్మా అని చెప్పి అంటదన్నమాట ఇంకా వ్యాంగ్ కూడా సరే అని చెప్పి కూర్చుంటుంది హీరో అయితే ఫుల్ గా తాగేసి ఇంటికి అయితే వస్తాడనమాట ఇంకా ఇంటికి తూలుతూ వస్తుండేసరికి బ్యాంగ్ అయితే ఏంటి నువ్వు తాగేసావా నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి హీరోని అయితే పట్టుకుంటుంది హీరోకి అయితే ఫుల్గా కోప అనమాట నువ్వేంటి ఇక్కడ నా ఎందుకు ఎందుకొచ్చో అయినా నీకు ఎవరు చెప్పారో నా ఇంటికి రమ్మని నా ఇంట్లో కూడా నువ్వు నాకు ప్రశాంతత అనేది ఉంచవా ఏంటి ఆంటీ దీన్ని ఎందుకని నువ్వు ఇంట్లోకి అని చెప్పి గట్టి గట్టిగా అయితే అరుస్తాడన్నమాట ఆంటీ గారు అయితే చెప్తారు నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం వల్లే నేను రానిచ్చానని ఆంటీ అలా అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి ఎలా అని చెప్పి హీరో అయితే పడతాడు ఇంకా వేంగికి చెప్తాడు నీకు ముందే చెప్పాను నీకేం కావాలన్నా ఇస్తాను చెప్పి కానీ ప్రేమ అనేది నీకైతే ఇవ్వను నీకు ఇప్పటివరకు వరకు ఏం కావాలో ఒక్కటి కూడా వదలకుండా అన్ని ఇచ్చాను నీకు ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఒక పొజిషన్ కూడా ఇచ్చా ఒకవేళ నువ్వు మళ్ళీ ఇలాగే నా ఇంటికి వచ్చి నన్ను ఇబ్బంది పెడితే మాత్రం నీకు మామూలుగా ఉండదు నువ్వు అయితే అన్ని కోల్పోవాల్సి వస్తుంది నువ్వు నీ లిమిట్స్ ని క్రాస్ చేయకుండా ఉంటే మంచిది అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తాడమాట బ్యాంక్ కి హీరో అయితే తన సెక్రటరీకి కాల్ చేసి నేను కొత్తగా ఒక అపార్ట్మెంట్ అనేది కొన్నాను కదా ఐదు సంవత్సరాల క్రితం ఆ అపార్ట్మెంట్ లోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను అర్జెంట్ గా నా ఓన్ హౌస్ ని అయితే క్లీన్ చేసి ఆ బ్యాంగ్ వచ్చి నాశనం చేసేసిందని అంటాడు ఇక్కడ హీరోయిన్ అయితే తన ఫ్రెండ్తో చెప్తాది పిల్లల్ని పడుకోబెట్టడం చాలా కష్టమే బాబు అని చెప్పి అనగాని సరే నువ్వు పడుకోబెట్టేసావు కదా నేను ఇంటికి వెళ్తాను చెప్పి అనగానే హీరోయిన్ కూడా సరే నేను కూడా బయట దాకా వస్తాను పద అని చెప్పి అంటదమాట అలా హీరోయిన్ అయితే తన ఫ్రెండ్ ని పంపిస్తూ ఉంటది తన ఫ్రెండ్ కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్తాదనమాట ఇంకా తన ఫ్రెండ్ ని పంపించేసిన వెంటనే హీరోయిన్ అయితే రిటర్న్ వెళ్దామని అనుకుంటది రూమ్ లోకి కానీ ఏవో సౌండ్స్ రావడం వల్ల స్టెప్స్ దగ్గరికి అయితే స్లోగా వెళ్తది అక్కడ ఎవరు తాగేసి వాంతులు చూసేసరికి ఎవరై ఉంటారు అని చెప్పి హీరోయిన్ అయితే తంతదమాట హీ మిస్టర్ ఎవరు నువ్వు అని చెప్పి ఇంకా మిస్టర్ అయితే చేసుకొని చేసుకుని సైడ్కి అయితే ఉంటాడు అన్నమాట ఇంకా అక్కడ చూసేసరికి ఎవరో కాదు మన హీరోయి అయి ఉంటాడు ఎందుకు అమ్మలా కొడుతున్నావు నా నొప్పి వస్తుంది అని చెప్పి అంటాడు హీరోయిన్ అయితే బాస్లు మీరేంటి బాస్లు ఇక్కడ ఉన్నారు అని చెప్పి అనేసరికి హీరో అయితే అంటాడు ఇక్కడ నా ఇల్లు అనేది ఉంది అందుకే వచ్చాను అనగాని మీ ఇల్లు అని చెప్పి అంటే హా నా ఇల్లే అని చెప్పి అనగానే సరే నేను తీసుకువెళ్తాను పదండి అని చెప్పి అనేసరికి అదుగో అటువైపు తీసుకువెళ్ళు అని చెప్పి అడుగుతాడనమాట ఇంకా మన హీరోయిన్ కూడా సరే అయితే నేను తీసుకువెళ్తాను పదండి అని చెప్పి మీ స్టర్ అయితే తీసుకువెళ్తుంది ఇక్కడ హీరో కూడా స్లోగా వచ్చి అదే నా ఇల్లు అనగాని హీరోయిన్ అయితే అంటది అంటే మన ఇద్దరం నైబర్స్ ఏంటి నాకు ఇప్పటివరకు తెలియదు మన ఇద్దరం నైబర్స్ అని చెప్పి అని అంటే హీరో కూడా సరే అయితే లోపలికి వెళ్దామని చెప్పి హీరోయిన్ అయితే లోపలికి తీసుకెళ్తుంది అలా లోపలికి లాగాని ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు కాల్ అనేది ఒకరికొకరికి తగిలి స్లిప్ అయ్యి పడిపోతారన్నమాట అలా హీరోయిన్ అయితే హీరో మీద పడిపోయేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు కానీ అప్పుడే హీరోయిన్ అయితే ఫాస్ట్ కలిగి హీరోతో అయితే అంటది నేనేదో చూసుకోకుండా పడిపోయాను నన్ను క్షమించండి మిస్టర్లు అని చెప్పి హీరోయిన్ అయితే అనేసరికి మన హీరో అయితే అంటాడు లేదు లేదు ఏం పర్లేదు అని చెప్పి హీరో అయితే మొహమాటంగా కూర్చునేసరికి హీరోయిన్ అయితే అక్కడ కూర్చొని మీకోసం నేను ఏమైనా హ్యాంగ్ ఓవర్కి కొంచెం సూప్ అనేది తీసుకువస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటదన్నమాట హీరో కూడా సరే అని చెప్పి అంటాడు ఇక్కడ హీరోయిన్ మళ్ళీ తిరిగి వచ్చేసరికి చూస్తే మన హీరో అయితే ఫుల్గా నిద్రలో అయితే వెళ్ళిపోతాడన్నమాట ఇంకా ఇలా పడుకుని పోయేసరికి హీరోయిన్ అయితే లేపడానికి ట్రై చేస్తుంది కానీ హీరో మాత్రం లేగడు ఇంకా సరేలే పడుకున్నాడు కదా అని చెప్పి మన హీరోయిన్ అయితే బెడ్షీట్ అనేది తీసుకొచ్చి హీరోకి అయితే కప్పుతుంది ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకునేసరికి మన హీరో అయితే వెంటనే హీరోయిన్ చేయి అనేది పట్టుకొని ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట ఇంకా హీరోయిన్ అయితే ఏమైంది తినికని చెప్పి చూస్తూ ఉండేసరికి ఏం మాట్లాడుతున్నాడో అని చెప్పి వింటది అమ్మా తాతయ్య అన్నను వదిలేసి వెళ్ళకండి తాతయ్య అని చెప్పి బ్రతిమాలతూ ఉంటాడనమాట ఇంకా హీరోయిన్కి అయితే అర్థమవుతుంది వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ తాతయ్య గారిని మిస్ అవుతున్నాడు హీరో అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే అంటది సరే బాబు నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పి వాళ్ళ అమ్మలాగా అయితే మాట్లాడుతుంది ఇంకా హీరో కూడా హీరోయిన్ చెయ్యి అనేది పట్టుకొని అలా పడుకుని పోతాడన్నమాట మన హీరోయిన్ కూడా హీరో పక్కనే పడుకుని పోతుంది మార్నింగ్ అయితే అవుతుంది హీరోయిన్ అయితే లెగిసి చూసేసరికి హీరో పక్కన అయితే ఉంటుంది హీరోయిన్ అయితే అనుకుంటుంది అవ్వ నేను ఇక్కడే పడుకొని పోయానా ఇంకా తినలేగలేదు నా టైం అయితే బాగుంది అని చెప్పి అనుకుంటుంది అనమాట ఇంకా స్లోగా హీరో చేతిలో నుంచి హీరోయిన్ చెయ్యి అయితే తీసుకొని ఆ షూస్ అనేవి తీసుకొని హీరో లేకుండా స్లోగా అయితే లెగుతుంది ఏ సౌండ్ చేయకుండా అలా హీరో కోసం అని చెప్పి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసి ఇంకా రూమ్ లోకి వచ్చేసరికి హీరో అప్పుడే స్నానం చేసి అయితే వస్తాడు ఇంకా హీరోయిన్ అలా చూసినా మన హీరోయిన్ అయితే గట్టిగా అయితే అనమాట అని చెప్పి అలా అరిచిన వెంటనే హీరో కూడా కొంచెం దడుచుకుంటాడు హీరోయిన్ అయితే అంటది ఎరువు పడుకున్నారేమో అని చెప్పి నేను డైరెక్ట్ గా వచ్చేసాను నన్ను క్షమించండి అని హీరో కూడా ఏమి అన్నాడు నేను ఇప్పుడే లేచి స్నానం చేశానని చెప్పి అంటాడు సరే నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేశాను రెండు తిందరు కానీ అని చెప్పి హీరోయిన్ అనేసరికి హీరో కూడా సరే అంటాడు హీరోయిన్ అయితే అంటే చూడండి బాస్ నేను మీకోసం స్పెషల్గా అయితే బ్రేక్ఫాస్ట్ చేశాను అనగానే హీరో అయితే అడుగుతాడు నువ్వు నన్ను చాలా బాగా చూసుకుంటున్నావు ఎందుకో తెలుసుకోవచ్చా అని చెప్పి అడగగానే హీరోయిన్ అయితే అంటది ఎందుకని మీరు ఎందుకలా అడుగుతున్నారు మీరు బాస్ నేను ఎంప్లాయి మీరే కదా నన్ను జీతాలు ఇచ్చి పోషిస్తున్నారు ఆ మాత్రం చూసుకోలేనా అని చెప్పి అంటదమాట ఇంకా హీరో కూడా అవును కదా నేను బాస్ని నువ్వు ఎంప్లాయీని అంతేలే అంతేలే అని చెప్పి నవ్వుతాడమాట థ్యాంక్స్ బ్రేక్ఫాస్ట్ చేసినందుకు అని చెప్పగానే హీరోయిన్ కూడా సరే అంటది ఇంకా హీరో అయితే హీరోయిన్ బయటకి అయితే తీసుకువెళ్ళి సరే అయితే మనిద్దరం ఈరోజు కంపెనీకి కలిసి వెళ్దాం సరేనా అని చెప్పి అడుగుతాడు కానీ హీరోయిన్ అయితే అంటది ఏంటి మన ఇద్దరం కలిసా కానీ నేను ఈరోజు ఆఫీస్కి రావాలని చెప్పి అనుకోవడం లేదు మీరు ఎందుకని నాకు రోజు హాలిడే అనేది ఇవ్వకూడదు ప్లీజ్ నాకు ఈ రోజు లీవ్ అనేది ఇవ్వచ్చు కదా అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి హీరో కూడా సరే అని చెప్పి అంటాడు కానీ అప్పుడు అక్కడ అయితే చెత్త బారబడానికి వస్తాడమాట ఇక్కడ హీరోయిన్ చూసేసరికి తినే కదా నేను షాపింగ్ మాల్లో చూసింది అని చెప్పి అనుకుంటాడు మా అమ్మ ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పి నానా అని చెప్పి అరుచుకుంటూ అయితే హీరో దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు నానా మొన్న నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నేనైతే చాలా సార్లు నెతికాను తెలుసా హాల్ మొత్తం నిన్ను నువ్వు అయితే నాకు కనబడలేదు అని చెప్పి అంటాడన్నమాట కానీ హీరోయిన్ అయితే అంటది బాబు తిను మీ నాన్నగారు కాదు నేను చెప్తున్నాను కదా నువ్వెవరినో చూసి ఎవరినో అనుకుంటున్నావు తినైతే మీ నాన్న కాదని కానీ లేదమ్మా తినే మన నాన్న నీకు తెలుసా లాస్ట్ టైం నేను నానే అని చెప్పాను కదా అది ఎవరినో కాదు తిననే అని చెప్పి హీరోయిన్కే చెప్తాడన్నమాట తన కొడుకు కానీ హీరోయిన్ అయితే అంటది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కానీ అప్పుడే బుడ్డది కూడా వచ్చి అమ్మా అచ్చమన్నయ్య అన్నయ్య నాన్నలాగే ఉన్నాడు చూసావా ఇద్దరు ఒకేలా ఉన్నారమ్మా అని చెప్పి అంటది ఇలా చూడగానే హీరోయిన్ అయితే పిల్లలు మీ ఇద్దరికి చెప్తున్నాను కదా ఈతను మీ నాన్న కాదు నా మాట నమ్మరా మీరు అని చెప్పి అంటదన్నమాట ఇలా అనడంతో పిల్లలు కూడా ఏమీ మాట్లాడలేరు సారీ బాస్ పిల్లలేదో అలా అన్నారు మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి అని చెప్పి హీరోకి అయితే హీరోయిన్ చెప్పడంతో హీరో కూడా సరే అయితే పిల్లలు కదా వాళ్ళేమీ అనకు నాకేం పర్లేదులే అని చెప్పి అంటది ఇక్కడ పిల్లల కోసమే కదా నువ్వు లీవ్ అడిగోవు సరే లీవ్ తీసుకొని హీరో అయితే చెప్తాడమాట ఇంకా నువ్వేనా వీళ్ళిద్దరికీ అమ్మవి అనగానే హా అవును అని చెప్పి అంటే మరి వీళ్ళ నాన్న ఎక్కడున్నాడు అని చెప్పి హీరో కూడా అలాగ అడిగేసరికి హీరోయిన్ అయితే అనుకుంటుంది నేను పెళ్లి చేసుకోకుండానే ప్రెగ్నెంట్ అయ్యానని చెప్తే మా ఇద్దరి మధ్య క్లాష్ అనేది వస్తుంది అలా వర్క్ విషయంలో కూడా ప్రాబ్లం అవుతుంది తినక నేను నిజమనేది చెప్పకూడదు నేను నిజమనేది చెప్పకుండా దాచేయడమే బెటర్ అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి అబద్ధం అయితే చెప్తుంది వాళ్ళ నాన్న బయట ఊర్లో వర్క్ చేస్తూ ఉంటారు అందుకే త్వరగా వీళ్ళు చూడడానికి అయితే రాలేదు అందుకే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు ఆయన రిమోటింగ్ ఏరియాలో ఎక్కువగా వర్క్ చేస్తారని చెప్పి అబద్ధం అయితే హీరోకి చెప్తుంది ఇంకా హీరో కూడా హీరోయిన్ చెప్పింది నిజమని చెప్పి అనుకుంటాడు ఇంకా హీరోయిన్ అయితే అంటది టైం అయిపోయినట్టుంది కంపెనీకి వెళ్ళడానికి వర్క్ అయితే వెళ్ళండి అని చెప్పి అంటదమాట కానీ పిల్లలు అయితే అంటారు అమ్మాయి రోజు మా బర్త్డే కదా అంకుల్ని కూడా ఇక్కడ ఉండమనొచ్చు కదా మనందరం కలిసి సెలబ్రేట్ అయితే చేసుకుందాం ప్లీజ్ అమ్మా అని చెప్పి పిల్లలైతే అమ్మని బ్రతిమాలడంతో ఇక్కడ హీరోయిన్ అయితే అంటది అలా అనకడదమ్మా ఎందుకంటే అంకుల్ చాలా బిజీ పెద్ద కంపెనీలే రన్ చేస్తున్నారు ఆయనకి వర్క్ ఉంటుంది కదా ఆయన ఇబ్బంది పెట్టకూడదు మనం అని చెప్పి అంటే నువ్వు అడగకుండా ఎలా చెప్పేస్తున్నావు అంకుల్ ఒకసారి అడగచ్చు కదా నువ్వు అడగకపోతే మేమైతే అడుగుతామమ్మా అని చెప్పి ఇక్కడ బాబు అయితే అంటాడమాట అంకుల్ మీరు బిజీగా ఉన్నారా ఈరోజు మా ఇద్దరు పుట్టినరోజు మీరు కూడా మాతో కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా అంకుల్ మనందరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనడంతో ఇంకా హీరో కూడా సరే అయితే నేను కూడా మీ బర్త్డేని సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాను పదండి అని చెప్పి ఇంట్లోకి వెళ్తారన్నమాట హీరోయిన్ అయితే హీరోని పిల్లలతో చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక్కడ పిల్లలైతే అంకుల్ ఇది మా రూమ్ చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటారు ఇక్కడ పాప అయితే అంటది అంకుల్ దీంట్లో నా బొమ్మలు అయితే ఉన్నాయి మీకైతే చూపిస్తాను అనగానే సరే అమ్మా అని చెప్పి అంటారు అంకుల్ మా అన్నయ్యకి కాటన్ బొమ్మలు అంటే ఎలర్జీ తనకి కాటన్ పడదు తెలుసా అని చెప్పి అనగానే హీరో అయితే షాక్ చూస్తాడు చూస్తాడన్నమాట ఇక్కడ హీరో కూడా కాటన్ బొమ్మ అనేది చూపించడంతో హీరోకి అయితే తుమ్ములు అనేవి వచ్చేస్తూ ఉంటాయి గా హీరో కూడా కాటన్ అంటే ఎలర్జీ అనేది ఉంటుంది ఇంకా వీళ్ళిద్దరూ అయితే తుమ్ముతూనే ఉంటారు ఇక్కడ హీరోని ఆ బాబు కూడా తుమ్ముతూ ఉండేసరికి హీరోయిన్ అయితే కాటన్ బొమ్మని లోపల పెట్టేస్తుంది ఇంక వీళ్ళిద్దరు తుమ్ముకుంటూ అయితే బయటకు అనేది వచ్చేస్తారన్నమాట అలా ఇద్దరికి ఎలర్జీ ఉందని ఒకరికొకరికి అయితే తెలుస్తుంది అన్నమాట ఇంకేలా తెలియడంతో హీరోయిన్ అయితే మీరందరూ బాగానే ఉన్నారా అని చెప్పి అడుగుతుంది మేమిద్దరం బాగానే ఉన్నామనగానే మీకు కూడా కాటన్ ఎలర్జీ ఉందని తెలియదు పిల్లకి ఎలా చేసింది తప్పుగా అయితే అర్థం చేసుకోకండి బాస్ అని చెప్పి అనేసరికి హీరో కూడా హా పర్లేదు చిన్నపిల్ల కదా అని చెప్పి అంటాడన్నమాట కానీ బుడ్డంకి మాత్రం చాలా డౌట్ వచ్చేస్తుంది ఇదేదో లా ఉంది మా అన్నకి కాటన్ అంటే ఎలర్జీ మీకు కూడా కాటన్ అంటే ఎలర్జీ ఇదేదో మ్యాజిక్ లాగా అనిపిస్తుంది ఇద్దరు ఒకేసారి అన్ని పనులు చేస్తున్నారు అనగానే ఈ బొడ్డోడికి అయితే డౌట్ అనేది ఇంకా పెరిగిపోతుంది అంకుల్కి నాకు అన్ని ఒకలాగే ఉన్నాయి నేను కూడా అంకుల్లాగే ఉంటున్నాను భవిష్యత్నే నా నాన్న అయ్యుండొచ్చు మేమిద్దరం ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే తెలిసిపోతే కదా డాక్టర్ బైషు వచ్చాక నేనైతే ఆయనకి ఏ శాంపుల్ అనేది ఇస్తే మంచిది ఆయన అయితే చెప్తాడు కదా అని చెప్పి అనుకుంటాడు మాట ఇంకా మళ్ళీ హీరో దగ్గరికి అయితే వెళ్ళి అంకుల్ మీ తలలో వైట్ హెయిర్ అనేది ఉంది ఒకసారి ఆగండి నేను ఆ వైట్ హెయిర్ అనేది తీసాను అని చెప్పి అంటాడమాట ఇంకా అలా హీరో జుట్ల నుంచి ఒక వెంటర్కి అయితే లాగేస్తాడు గట్టిగా ఇంకా హీరోకి అయితే చాలా పెయిన్ వచ్చేస్తుంది ఇంకా అలా హెయిర్ శాంపుల్ అనేది తీసుకుంటాడన్నమాట ఇంకా ఎలాగైనా ఇప్పుడు నిజం అనేది తెలిసిపోతుంది అని ఆ అయితే అనుకుంటాడు ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట అని చెక్క ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఎవరేగాను డోర్ అనేది లాక్ చేస్తారన్నమాట ఎవరు వచ్చారని చెప్పి పిల్లలిద్దరు డోర్ తీసేసరికి అక్కడికి భైష్యూ అయితే వస్తాడు ఇక్కడ భైష్యూని చూసి పిల్లలు అయితే నానా అని చెప్పి అంటారన్నమాట ఇలా అనడంతో హీరో అయితే ఈ మాటలన్నీ ఇంకా హీరో అయితే అనుకుంటాడు తినే ఈ ఒక హస్బెండ్ అనుకుంటా పిల్లలు కూడా నానా అంటున్నారు కదా అని చెప్పి అనుకుంటారు మాట ఇక హీరోయిన్ అయితే చెప్తుంది తిను నా బాస్ లు అని చెప్పి ఇలాగ అనడంతో ఇక్కడ బైషు కూడా హలో బాస్ లు అని చెప్పి పలకరిస్తాడు కానీ మన హీరో మాత్రం ఏమాత్రం పట్టించుకోడు ఇంకా హీరో అయితే హీరోయిన్కి చెప్తాడు నాకు ఇప్పుడు అర్జెంట్ గా సెక్రటరీ అయితే కాల్ చేసి మీటింగ్ ఏదో ఉందని చెప్పి అన్నాడు నేనైతే వెళ్తున్నాను సెలబ్రేషన్స్ కి అయితే ఉండలేను అని చెప్పి అంటాడన్నమాట అంకా హీరో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కానీ అంతా అక్కడే ఉంటుంది నా కూడా అలాంటి భార్య పిల్లలు ఉంటే ఎంత బాగున్నో నా జీవితం అని చెప్పి హీరో అయితే బాధపడుతూ ఉంటాడనమాట ఇక్కడి బొడ్డోడైతే బైజూతో అంటాడు నాకు ఎందుకో గానీ అంకుల్లోనే నా బయాలజికల్ ఫాదర్ అని చెప్పి అనిపిస్తుంది నేను అంకుల్ హెయిర్ శాంపుల్ అయితే తీసుకున్నాను ఒకసారి మీరు డిఎన్ఏ టెస్ట్ అనేది చేయించేసి నాకు పొద్దుట చెప్తారా ఏమాటో అనగానే ఇక్కడ తినైతే అనుకుంటాడు వీడికి ఎందుకు అని అలా అనిపిస్తుంది అని చెప్పి సరే రేపొద్ది నీకు రిపోర్ట్స్ తీసుకొస్తా అని చెప్పి బయటికి బాగానే చెప్తాడు ఇంకా నా బయటికి వెళ్ళి ఆ హెయిర్ శాంపుల్ అనేది డస్ట్బిన్లో పాడేస్తాడన్నమాట తినకైతే అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే హీరోయిన్ని ఇష్టపడతాడు కాబట్టి కానీ నెక్స్ట్ డే అయితే ఒక ఫేక్ రిపోర్ట్స్ అనేవి తీసుకొచ్చి ఆ పిల్లోడికి ఇస్తాడు ఇంకా పిల్లోడు కూడా రిపోర్ట్స్ అనేవి చూసి అంకుల్ తెలిసిపోయింది అంకుళ్ళు మా నాన్నగారు కాదని చెప్పి కానీ మా నాన్నగారు ఉంటే ఎంత బాగున్నావు అని చెప్పి అంటాడమాట ఇలా అనగానే తినైతే అంటాడు ఎందుకని నువ్వు వాళ్ళగా అనుకుంటున్నావు తను మీ నాన్న అవ్వాలని ఎందుకు అంతలా కోరుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు బాబు అని చెప్పి అడగగానే ఇక్కడి బొడ్డోడైతే చెప్తాడు ఎందుకంటే అంకుల్ మమ్మల్ని చాలా బాగా చూస్తున్నారు ఆయన చూసినట్టు ఎవరు ఇప్పటి వరకు మమ్మల్ని చూడలేదు అని చెప్పి అంటాడమాట అలా అనగానే తినకైతే చాలా కోపం అనేది వచ్చేస్తుంది ఎందుకంటే తిన కూడా వీళ్ళని మంచిగానే ట్రీట్ చేస్తాడు కదా అందులో చెప్పి ఈ అయితే తెగ తిట్టేసుకుంటాడు ఇక్కడ వేన చూపిస్తారు వే అయితే హీరో దగ్గరికి చెప్తాది చెప్తానమాట హీరోయిన్ ఏమీ సరిగా చేయట్లేదు ఈ ప్రాజెక్ట్ కి తను కేపబుల్ కాదని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక్కడైతే వే హీరోకి చెప్పడంతో హీరో అయితే అంటాడు నువ్వు లాస్ట్ టైం చేసిన ప్రాజెక్ట్ అంత సక్సెస్ఫుల్ అవ్వలేదు నాకు నీ మీద నమ్మకం లేదు కానీ తన మీద నాకు నమ్మకం అయితే ఉంది అని చెప్పి అనగానే మీరు ఎందుకని నన్ను అలా క్రిటిసైజ్ చేస్తున్నారు అట్లీస్ట్ నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అని ఇవ్వాలి కదా నేను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం డిజైన్స్ అనేవి రెడీ చేస్తాను మీరే చూడండి ఒకవేళ నాకన్నా తను బాగా డిజైన్స్ రెడీ చేస్తే నేను కంపెనీని వదిలేసి వెళ్ళిపోతా కానీ నాకన్నా తను బాగా చేయకపోతే ఈ కంపెనీ నుంచి తీసేస్తారా అని చెప్పి హీరోని హీరో హీరో కూడా సరే అయితే గ్రూప్స్ వెళ్ళిపోవడానికి సిద్ధంగా అయితే ఉండు నీ డిజైన్స్ అనేవి రేపు మీటింగ్ లో చూస్తానని చెప్పి హీరో అయితే అంటాడమాట ఇంకా డిజైన్స్ ప్రిపేర్ చేయాలనుకుంటది యానా గానీ యానాకి ఏది యూనిక్ థాట్స్ అనేవి ఉండదు సరే ఇన్ని సంవత్సరాలు నేను యానా డిజైన్స్ ఏ కాపీ చేశాను కదా మళ్ళీ అదే కాపీ చేద్దామని చెప్పి అనుకుంటది ఇంకా నెక్స్ట్ డే మీటింగ్ లో అయితే అందరికీ అయితే తన డిజైన్స్ అన్నట్టు చూపిస్తానమాట ఆనా డిజైన్స్ ని ఆ డిజైన్స్ చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయని చెప్పి అంటారు ఇప్పుడు హీరోయిన్ వచ్చి అందరికీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి అనుకుంటది ఇంకా హీరోయిన్ వచ్చి తన డిజైన్స్ గురించి ఓవర్ వ్యూ అనేది చెప్పి ఇంకా డిజైన్స్ అనేవి అనమాట హీరోయిన్ డిజైన్స్ చూసిన ప్రతి ఒక్కరు అయితే అంటారు నువ్వు వ్యాంగ్ ని కాపీ చేసావు వ్యాంగ్ను కాపీ చేసి సేమ్ అదే డిజైన్స్ అనేవి వేసావు అసలు నువ్వు టాలెంటెడే కాదు ఇలాంటి అమ్మాయిని ఈ కంపెనీలో ఉంచడం మంచి పద్ధతి కాదు అని చెప్పి హీరోకి చెప్తారన్నమాట కానీ ఇక్కడ ఉన్న బ్యాంగ్ అయితే అంటది ని నాకు తెలుసు నువ్వు నా డిజైన్స్ ని కాపీ చేస్తున్నావని అయినా సిగ్గుగా లేదా ఒకరి ని అలా కాపీ చేయడానికి అనగానే హీరోయిన్ అయితే చెప్తుంది అనమాట ఏం మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా అయినా నేను ఎప్పుడు ఎవరి డిజైన్స్ కాపీ చేయాలని నేను అని డిజైన్స్ అనేవి డ్రా చేశాను అని చెప్పి అంటానమాట కానీ ఇక్కడ హీరో అయితే అంటాడు మీరెవరో గొడవ పడకండి నేను దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది చేసి ఎవరు ఎవరి డిజైన్స్ కాపీ చేశారు అనేది తెలుసుకుంటాను అని చెప్పి అంటాడమాట ఇలాగ అనేప్పుడు ఇక్కడ అందరూ అంటారు ఎందుకంటే ప్రాజెక్ట్ కి లేట్ అయిపోద్ది మీరు ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ పెట్టడం వల్ల నాకు ంత వరకు ఈఎంఐ కాపీ చేసి ఉంటుందని హీరోయిన్ బ్లేమ్ చేస్తూ ఉంటారన్నమాట ఇంకా అక్కడికి బాస్ హ్యాన్ అయితే వస్తాడు బాస్ హ్యాన్ అయితే డిజైన్స్ చూసి ఎవరు చేశారు ఇదంతా అని చెప్పి అడుగు ఇదంతా చేసింది వ్యాంగ్ అని చెప్పి అంటారు తిన యూనిక్ డిజైనర్ మా కంపెనీకి పెద్ద పేరుని తీసుకొచ్చిందని వ్యాంగ్ అయితే పొగుడతారు అన్నమాట ఇంకా వ్యాంగ్ అయితే అనుకుంటది వద్దు నిజమనేది ఒప్పేసుకుందామని చెప్పి ఇంకా వ్యాంగ్ అయితే అంటది బాస్ హ్యాన్ నేనైతే అయితే ఈ డిజైన్స్ అనేవి డిజైన్ చేయాల నా ఫ్రెండ్ యానా నా కోసం డిజైన్స్ అనేవి డిజైన్ చేసింది అని చెప్పి అంటది ఇదంతా వినగానే బాస్ హెన్ అయితే ఏంటి నీ ఫ్రెండ్ యానానా అని చెప్పి హీరోయిన్ వంక అయితే చూస్తాడన్నమాట ఇంకా హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు ఇంకా అలా సైలెంట్గా ఉంటుంది ఏంటి హేనా నీ ఫ్రెండ్ అని అలా అనగానే ఏ నీకు డౌటా అని చెప్పి ఇక్కడ వ్యాంగ్ అంటదనమాట ఇలా వ్యాంగ్ అయితే హీరోయిన్ని అనుమానంగా చూసేసరికి ఇక్కడ బాసహెన్ అయితే హీరోయిన్ వంక చూసి మిస్ యానా మీరే డ్రాయింగ్ అంతా చేశారని చెప్తుంది కదా మీరు ఇప్పటివరకు ఎందుకు ఎవరికి చెప్పలేదు మీరే యానా అని చెప్పి అని అంటారు ఇలా అనగానే ఇక్కడ హీరో అయితే అంటాడు యానా అని మాకైతే తెలీదు కానీ తిని నేను లాగే గుర్తించి తన టాలెంట్ ని గుర్తించి ప్రాజెక్ట్ కి అసైన్ చేశాను అని హీరో అయితే బాస్ వ్యాన్ చెప్పడంతో ఇక్కడ వ్యాన్ అయితే ఇది ఎలా సాధ్యం అని చెప్పి అంటది ఇదంతా విన్నా హీరో అయితే నువ్వే చెప్పావు కదా రూల్ ప్రకారం నువ్వు అయితే ఓడిపోయో ఈ కంపెనీని వదిలేసి వెళ్ళిపోని లోంచి తీసేస్తాడమాట ఇదంతా చూసి తినైతే తట్టుకోలేకపోతుంది వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేసి అయితే చెప్తాది చెప్తాదన్నమాట అమ్మా జిన్ రూయి ఇక్కడికి అయితే వచ్చింది తను తన పిల్లలతో వచ్చింది బహుశా తన పిల్లలకి తండ్రి ఎవరో కాదు హీరోనే అనుకుంటున్నాను ఎందుకంటే తన కొడుకు వచ్చాం వాళ్ళగే ఉన్నాడమ్మా అని చెప్పి అనడం ఇదంతా హీరోయిన్ అయితే వింటే అనమాట ఇదంతా నీది ఎలా సాధ్యం అని చెప్పి వెంటనే అయితే హోటల్ కి వెళ్ళి అక్కడ అయితే అడుగుతుంది పలానా డేట్ ఐదు సంవత్సరాల క్రితం నేను ఇలా పలానా రూమ్ అయితే వచ్చాను ఆ రూమ్ డీటెయిల్స్ అన్ని చెప్తారా అని చెప్పి అడగడంతో అక్కడ హోటల్ మేనేజర్ మాత్రం సారీ మేడం ఫైవ్ ఇయర్స్ అంటే చాలా కష్టం మా దగ్గర ఓన్లీ త్రీ ఇయర్స్ డేటా మాత్రమే స్టోర్ చేస్తామని చెప్పి హీరోయిన్ అనడంతో ఇంకా హీరోయిన్ అయితే అంటది అలాగైతే మీకు లూ గ్రూప్ సిఇఒ ఎవరైనా ఇక్కడికి వచ్చి స్టే చేయడం అనేది జరిగిందా ఎప్పుడైనా అని అడుగుతుంది ఇదంతా విన్న హోటల్ మేనేజర్ అయితే లూ గ్రూప్స్ అయ్యేవో ఎప్పుడు మా హోటల్ లో స్టే చేయలేదు మేడం ఆ పేరు గల వ్యక్తిని కూడా మేము ఎప్పుడు అయితే వినలేదు అని చెప్పి అంటాడు ఇదంతా విన్న హీరోయిన్ అయితే అనుకుంటది బహుశా నేనే తప్పుగా అర్థం చేసుకుని ఉంటాను తను ఎవరి గురించో మాట్లాడి ఉంటది అని చెప్పి అనుకొని హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్లిపోతాదన్నమాట సైలెంట్ గా కానీ ఈ హోటల్ మేనేజర్ మాత్రం ఆల్రెడీ రికార్డ్స్ అనేవి ఉంటాయి హీరోయిన్ చెప్పిన డేట్స్ అవన్నీ చూసా రికార్డింగ్ అంతా చూస్తాడు ఆ రోజు అయితే హీరోయిన్ సిక్స్ రూమ్ లోకి వెళ్లాల్సింది నైన్ రూమ్ అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే సిక్స్ వెళ్తే పుల్టాగా పడిపోవడం వల్ల నైన్ అవుతుంది అనమాట ఇదంతా చూసిన హోటల్ మేనేజర్ అయితే వెంటనే హీరోకి అయితే కాల్ చేసి చెప్తాడమాట ఒక అమ్మాయి వచ్చింది మీ డీటెయిల్స్ గురించి అడిగింది ఐదు సంవత్సరాల క్రితం జరిగిన దాని గురించి సార్ మీకు ఆ వీడియో అనేది పెడుతున్నాను చూడండి అని చెప్పి అంటాడమాట ఇలా అనగానే హీరో కూడా పెట్టు ఫాస్ట్ గా అని చెప్పి అంటాడు ఇంకా వెంటనే హీరో అయితే వీడియో అనేది చూస్తాడు ఇంకా వీడియో చూసిన వెంటనే ఏంటి ఆ రోజు నేను స్టే చేసింది జిన్ రూయోతోన కానీ ఇన్ని రోజులు నా దగ్గర ఎంత ధైర్యంగా నటించింది ఆ వ్యాంగ్ దాని సంగతి చెప్తానని చెప్పి తన అసిస్టెంట్ ను అయితే పిలుస్తాడన్నమాట ఇంకా వ్యాన్ మీద కేసు అనేది వేయమంటాడు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి యానా డిజైన్స్ అనేవి తన డిజైన్స్ అని చెప్పి లూ గ్రూప్ లో స్టే చేసినందుకు ఈ తో తన మీద కేసు వేయమంటాడు మళ్ళీ పిల్లలతో డిఎన్ఏ టెస్ట్ అనేది చేపించి నాకు ఒరిజినల్ రిపోర్ట్స్ అనేవి తీసుకురా అని కూడా చెప్తాడనమాట ఇంకా వెంటనే హీరోయిన్ అయితే బేషు వస్తాడు బేషు అయితే హీరోయిన్ కి ప్రపోజ్ అనేది చేస్తాడనమాట నాకు నువ్వు అంటే చాలా ఇష్టమని కానీ మన హీరోయిన్ మాత్రం లేదు నేను ఎప్పుడు నిన్నో విద్వసంతో చూడలేదు నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ వే అని చెప్పి అంటది కానీ మాత్రం ఒప్పుకోడు లేదు నేను ఎప్పుడైతే చూసానో అప్పటి నుంచి నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి నువ్వు ఎందుకని నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయని హీరోయిన్ అయితే ఫోర్స్ చేస్తూ అనమాట ఇంకా అలా ఫోర్స్ చేసేసరికి ఇంకా అప్పుడే అక్కడికి హీరో వచ్చి అయితే తంతాడు ఇంకా తన్నీలకైతే చెప్తాడు ఫోర్స్ చేసినంత మాత్రాన ఎవరు నిన్ను ప్రేమించరు ప్రేమ కలిగితేనే ఎవరైనా ప్రేమిస్తారు ప్రేమను ఎప్పుడు ఫోర్స్ గా తీసుకోకూడదు అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తాడు ఇంకా అలా హీరోయిన్ అయితే అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడన్నమాట ఇంకా హీరోయిన్ అయితే అంటది థ్యాంక్స్ సార్ నన్ను కాపాడినందుకు అని చెప్పి ఇంకా హీరో అయితే అంటాడు ఏమీ పర్లేదు నువ్వైతే జాగ్రత్తగా ఉండు ఏ ప్రాబ్లం వచ్చినా నాకైతే కాల్ చేయనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అంటది హీరో అయితే మనసులో అనుకుంటాడన్నమాట ఐదు సంవత్సరాల క్రితం నాతో ఉంది నువ్వని తెలుసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నీకు ఎలా చెప్పాలన్న మాత్రమే తెలియట్లేదని బాధపడతాడు ఇక్కడ సెక్రటరీ అయితే వచ్చి రిపోర్ట్స్ అనేవి ఇస్తాడు ఆ రిపోర్ట్స్లో అయితే యాక్చువల్ యాక్చువల్గా సార్ ఆ హాస్పిటల్లో నేను డిఎన్ఏ టెస్ట్ అనేది చేయించాను కానీ ఎవరో మేనిపులేట్ చేశారు ఆ ఇద్దరు పిల్లలు మీ పిల్లలేసారని సార్ చెప్పి అనగాని ఇదంతా చేసిందా వేంగి అనుకుంటా అని చెప్పి అంటాడమాట ఇక్కడ వ్యాంగ్ అయితే హీరోయిన్ దగ్గరికి వచ్చి ఎంత ధైర్యం ఉంటే నా మీద కేసు పెడతావు అసలు నీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతుంది మాట హీరోయిన్ని హీరోయిన్ అయితే అంటది నేను నీ మీద ఏ కేసు పెట్టలేదు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటది అయినా మూడు సంవత్సరాల నుంచి నా పేరు వాడుకున్న ఒక్క మాట కూడా నేను అనలేదు కదా అనగానే సరే అయితే ఇక్కడ నేను నాలుగు లక్షల రూపాయలు అయితే ఉన్నాయి ఈ కార్డు అనేది తీసుకొని ఈ చైనా నుంచి తిరిగి వెళ్ళిపో అని చెప్పి అంటది ఇదంతా విన్న హీరోయిన్ అయితే అంటది నువ్వేమనుకుంటున్నావు నేను ఐదు సంవత్సరాల నుంచి ఒక డిజైనర్ కింద వర్క్ చేస్తున్నా దానికి తోడు నేను చాలా పాపులర్ నేను ఇలా ఐదు సంవత్సరాల్లో నాలుగు లక్షలు సంపాదించలేనా ఏంటి అనగానే ఎంత ధైర్యం ఉంటే నాతో నెలగంటే సరే నీ సంగతి నేను చూస్తా అని చెప్పి ఇక్కడ వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట కానీ మన హీరోయిన్ అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది ఇక్కడ హీరో మాత్రం హీరోయిన్ కోసం అయితే హీరోయిన్ హీరోయిన్కి ఎలాగైనా ఈరోజు నిజం చెప్పేయాలని చెప్పి కానీ ఇలా వచ్చేసరికి అప్పుడే అక్కడికి వ్యాంగ్ అయితే కత్తి పట్టుకొని హీరోయిన్ మీదకి రాబోతూ ఉంటుంది ఇదంతా గమనించిన మన హీరో అయితే వెంటనే హీరోయిన్ గడ్డుగా వెళ్తాడు ఇంకా వ్యాంగ్ అయితే హీరోయిన్ అయితే పొడి చేస్తుంది ఇదంతా జరిగి ఉండగానే ఇక్కడ సెక్రటరీ అండ్ పోలీసులు అయితే వచ్చి బ్యాంగ్నైతే అరెస్ట్ చేసి అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోతారు ఇక్కడ హీరోయిన్ అయితే ఏడుస్తూ ఉంటుందిమాట ఎంతకు బాస్ మీరు నా దగ్గరికి ఇలాగ వచ్చారు అని చెప్పి ఇదంతా ఏడుస్తూ ఉన్నప్పుడు ఇక్కడ హీరో అయితే అంటాడు పోనీలే నేను వచ్చి నాకైతే గాయమైంది కానీ నీకు గాయం అయితే నేనైతే తట్టుకోలేను నీకు తెలుసా నేను నీకోసమే వచ్చాను నీకే గాయం అవ్వకపోవడమే నేను అదృష్టం కింద ఫీల్ అవుతున్నాను ఇంకోటి ఏంటో తెలుసా నీకు ఈరోజు ఒక నిజం చెప్పాలని చెప్పి వచ్చాను నేను నీ పిల్లల చేత నానాని పిలిపించుకోవాలని చెప్పి అనుకుంటున్నాను నాకు అదృష్టం లేదనుకుంటా అని చెప్పి అక్కడే కళ్ళు అయితే మూసేస్తాడన్నమాట ఇంకా అలా కళ్ళు మూసిన వెంటనే మన హీరోయిన్ అయితే చేస్తూ ఉంటుంది అయ్యో ఎంత పని జరిగింది అని చెప్పి ప్లీజ్ లెగండి లెగండి అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది అనమాట హీరోయిన్ అయితే ఇక్కడ హీరో అయితే కళ్ళు అనేది తెరుస్తాడు ఇంకా హీరో అయితే చెప్తాడు అటా ఐదు సంవత్సరాల క్రితం ఆ రోజు రూమ్ లో నేనే ఉన్నాను నువ్వు నాతోనే ఇంటిమేట్ అయ్యావని చెప్పి అంటాడు ఇదంతా విన్న హీరోయిన్ అయితే షాక్ లో ఉండిపోతుందన్నమాట అసలు అవన్నీ తీసుకోలేకపోతుంది హీరోయిన్ అయితే అంటది అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని హీరో అయితే అంటాడు నువ్వేమి కంగారు పడుకు నేను చిన్న పిల్లల కస్టడీ అనేది తీసుకోను నీ నుంచి మన ఇద్దరం కలిసే పెంచుదాం అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది బాస్ నేను కొంచెం ఇదంతా ఆలోచించుకొని అయితే చెప్తాను బాస్ ఇక్కడ హీరోయిన్ చూడడానికి అయితే పిల్లలు అయితే వస్తారు హాస్పిటల్ కి హీరో అయితే అడుగుతాడు ఎందుకు నన్ను నన్ను అనుకో అని పిలుస్తున్నారు నానా అని పిలవచ్చు కదా మీరు అని చెప్పి హీరో అయితే అడిగేసరికి ఇక్కడ అయితే అంటారు మీరు ఇంకా మా అమ్మని పెళ్లి చేసుకోలేదు కదా ఎలా మీరు మాకు నానానే అవుతారు ముందు మా అమ్మని పెళ్లి చేసుకోండి అప్పుడు మిమ్మల్ని నానాని పిలుస్తామని చెప్పి అనగానే ఇక్కడ మన హీరోయిన్ నేనైతే మాట్లాడుతుంది మాట్లాడతానమాట బైషు అయితే అంటాడు ఆ రోజు నేను అలా ప్రవర్తించినందుకు క్షమించు నిన్ను పిచ్చోళ్ళగా ప్రవర్తించాను నీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేకపోయాను నీతో నేను ఫ్రెండ్ లాగేనా ఉండొచ్చా అంటే హా ఉండొచ్చు నిన్నెప్పుడు నేను ఫ్రెండ్ లాగే ట్రీట్ చేశాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటది ఇక్కడ బైషు అయితే అంటాడమాట నీకొక్కటైతే చెప్పగలను ఇది అడ్వైజ్ అనుకుంటావో ఏమనుకుంటావో నాకు తెలీదు ఎవరైనా నిన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినట్టు అనిపిస్తే మాత్రం వాళ్ళు మాత్రం అసలు వదులుకోకు అని చెప్పి తో అయితే అనమాట ఇంకా హీరోయిన్ కూడా అదంతా ఆలోచించి సరే అంటది ఇంకా అప్పుడే అక్కడికి అయితే మన హీరో వచ్చి వాడెందుకు ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అడుగుతాడు మామూలుగానే వచ్చాడు వెళ్ళిపోయాడులే అని చెప్పి అనగాని ఇక్కడైతే తన ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొస్తే ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట నేను ఒకటైతే నిర్ణయించుకున్నాను అని చెప్పి హీరో అనగానే హీరో అయితే అడుగుతాడు ఏం అని చెప్పి ఇక్కడ హీరోయిన్ అయితే చెప్తుంది ఇక్కడి నుంచి పిల్లల్ని ఇద్దరం అయితే కలిసి పెంచుదాం సరేనా అని చెప్పి అనగానే ఇక్కడ హీరో కూడా అనమాట పిల్లల్ని ఒకళ్ళే కాదు నేను పెంచేది నా భార్యను కూడా నేను చూసుకుంటాను మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అనడంతో ఇక్కడ హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా వీళ్ళందరూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఎపిసోడ్ కంప్లీటెడ్